అతను ఐటీ ఉద్యోగి. పుట్టి పెరిగిన ఊళ్ళోనే పాఠశాల విద్య, కళాశాల విద్యను పూర్తి చేసుకుని ఆ తర్వాత హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య కోసం ఖండమే దాటి వెళ్లాడు. ఉన్నత విద్యను పూర్తి చేసి కొన్ని సంవత్సరాల పాటు ఐటీ రంగంలో అక్కడే ఉద్యోగం కూడా చేశాడు. కాని తల్లిదండ్రులు, స్వగ్రామంపై ఆయనకున్న మమకారం మళ్లీ అతడిని ఇక్కడికే రప్పించింది. తనకున్న వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలను సాగు చేస్తూనే మరోపక్క చేపల పెంపకం చేపట్టి మంచి దిగుబడులతో పాటు ఆదాయం పొందుతూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు. ఆ యువకుడి పేరు ధర్మపురి రజనీష్. అతని స్వస్థలం నిర్మల్ జిల్లా ముధోల్. నిర్మల్ జిల్లా ముధోల్కు చెందిన ధర్మపురి రజనీష్ అనే యువకుడు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని ఇక్కడే పూర్తి చేశాడు. అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. అందుకోసం ఆస్ట్రేలియాను ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 5-6 సంవత్సరాల పాటు అక్కడే ఉద్యోగం కూడా చేశాడు. అయితే ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో ఉండి ఉద్యోగం చేసే కంటే వాళ్లకు దగ్గరగా ఉంటూ స్వగ్రామంలోనే ఏదైనా చేయాలన్న ఆలోచనతో తిరిగి వచ్చాడు. తమది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం కావడంతో తాను కూడా వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నాడు. రజనీష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే తనకున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి తోడు సాగుకు సంబంధించిన మెళుకువలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తనకున్న పంట భూముల్లో పలు రకాల పంటలను సాగు చేయడం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి పొలానికి వెళ్లి సాగు పనులను దగ్గర నుండి చూసిన అనుభవం ఉన్న రజనీష్ వారికున్న 28 ఎకరాల భూమిలో 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఇంకా పత్తి, సోయాబీన్, శనగ, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలను సాగు చేస్తున్నాడు. ఇవే కాకుండా 0.25 ఎకరంలో చేపల చెరువులు తోడించి అందులో చేపల పెంపకం కూడా చేస్తున్నారు. చేపల ద్వారా 100,000 నుండి 150,000 రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నాడు. నిమ్మ చెట్లను కూడా పెంచుతున్నారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం, సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు పాటించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ రంగంలో ముందుకు సాగుతున్నారు. అయితే రానురాను పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రైతుల ఆదాయం కూడా రెట్టింపు కావాల్సిన అవసరం ఉందని ధర్మపురి రజనీష్ న్యూస్18తో తెలిపారు. అదనపు ఆదాయం కోసం తాను వ్యవసాయంతో పాటు పామాయిల్ సాగు, చేపల పెంపకం చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకు వాతావరణం కూడా తనకు కలిసి వచ్చిందని అంటున్నారు. నేను మొదటగా ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ చేశానండి కంప్యూటర్ సైన్స్లో. దాని తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాలి, బయట దేశానికి వెళ్ళి చదువుకోవాలి అన్న కోరికతో ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ చదువుకొని మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఒక 5-6 ఇయర్స్ జాబ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2021లో ఇక్కడికి రిటర్న్ వచ్చి ఇక్కడ వ్యవసాయం మొదలుపెట్టాను. ఇక్కడ వ్యవసాయంలో మేము ఇప్పుడు సోయాబీన్, శనగ, మొక్కజొన్న, మిర్చి, అలాగే చేపల పెంపకం, దాంతోపాటు పామాయిల్ కూడా ఉంది. విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడాలని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటి దగ్గర కన్నవారి మధ్యలో ఉంటూ వారికి సేవ చేసుకుంటూ మరోవైపు వ్యవసాయం చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న రజనీష్ను అందరూ అభినందించాల్సిందే.